सो हेलो गायज़ वेलकम बैक टू अवर चैनल टेक्निकल अपडेट्स ऑन लोग। सो फ्रेंड्स मन चैनल लेटेस्ट अपडेट दिन गुरिंचि अबाउट एपी पीजी सेट की संबंधी सो और लेटेस्ट अपडेट अन्ट। सो ई रोजु इंका आलस्य मैं वीडियो वेल्पा सो ये वीडियो वे मुझे इंका मन चैनल सब्सक्राइब चुस्केंटे తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అంత సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అనమాట. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ చూసినట్టయితే ఏపీ పీజీ సెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఈ రోజు అయితే అవైలబుల్లోకి అయితే తేవడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది 27/12/2021 అంటే ఈ రోజు నుండి సో 2/1/2022 సో వచ్చే నెల, సో ఏదైతే ఇంకో 5 డేస్ వరకు అయితే ఈ యొక్క పోర్టల్ అయితే ఆన్లో అయితే ఉంటుందన్నమాట. సో సండే కూడా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అవైలబుల్గా అయితే చేయొచ్చు. అండ్ సండే డే మొత్తం ఉంటుందా అంటే సో అదైతే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో ఈ యొక్క దరిదాపుల్లోనే సో అంటే మీరు సండే లోపలే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాల్సింది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏపీ పీజీసీకి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమిటో నేను మీకు పూర్తిగా ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ యొక్క వీడియో కూడా ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాతే కొద్ది నిమిషాల తర్వాతే ఆ యొక్క వీడియో కూడా అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ముందుగా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో చేయాల్సింది ఏమిటంటే ముందుగా మీ యొక్క ఏపీ పీజీ సెట్ ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో సో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద మీరు ఏదైతే ప్రీవియస్ ఏదైతే గ్రాడ్యుయేషన్ అండ్ ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేశారో సో ఆ యొక్క డిగ్రీలో మీది ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో అది మీదైతే ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ దెన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్గా ఇది ఈ యొక్క ప్రాసెస్ అనేది కేవలం కొన్ని స్క్రీన్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆ యొక్క స్క్రీన్స్ ఏమిటంటే ఏవైతే డెస్క్టాప్స్ లేదా ల్యాప్టాప్స్లో మాత్రమే ఈ యొక్క సర్వీస్ అనేది అయితే అవైలబుల్లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఎందుకు ఈసారి ఇట్లా చేశారంటే సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కోసమే ఈ యొక్క ప్రాసెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు మీ యొక్క ఫోన్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటే కొన్ని ఎర్రర్స్ అంటే ఏదైతే మీకు స్పేస్ సరిపోవడం కానివ్వండి, సో ఇంకా మీరు ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవడం కానివ్వండి, అండ్ అలాగే స్కానింగ్ ప్రాసెస్లో ఎటువంటి బఫర్స్ రాకుండా ఉండడం కోసం, సో ఒకవేళ మీరు డెస్క్టాప్ యూస్ చేస్తున్నట్టయితే సింపుల్గా ఒక స్కానర్తో స్కాన్ చేస్తారు కాబట్టి సో మీకు ఎర్రర్స్ ఏమి రాకుండా నీట్గా అప్లోడ్ అవుతుందని చెప్పి ఈ యొక్క ప్రాసెస్ అయితే అవైలబుల్గా అయితే తేవడం అయితే జరిగిందన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్గా డెస్క్టాప్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అంటే కంప్యూటర్స్ మీరు మీ యొక్క నెట్ సెంటర్ లేదా మీ ఇంట్లో ల్యాప్టాప్ కానీ ఓ అలాగే స్కానర్ కానీ ఉంటే సో మీరే చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లోనే. అండ్ అలాగే మీకు ఈరోజు ఏవైతే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సో మీరు మీ యొక్క అప్లికేషన్ వెరిఫై అయిందా లేదా అనేది ఒక ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు ఆ తర్వాత మీ యొక్క పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో పేమెంట్ చేసిన తర్వాత మీరు మీ యొక్క పేమెంట్ రిసిప్ట్ కూడా అయితే ఒకటి తీసుకొని అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో పేమెంట్ రిసిప్ట్తో పాటు మీ